జనసేన అధినేత కొండగట్టుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే కొండగట్టు దగ్గర పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు జనసేనకు సంబంధించిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత కొండగట్టులో ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత బృందావన్ రిసార్ట్స్లో నాయకులతో ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ ఉండబోతుంది తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కోఆర్డ కోఆర్డినేటర్లతోటి ఈ సమావేశం ఉండబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ హాల్ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే చురుగ్గా పనులు అయితే సాగుతూ ఉన్నాయి ముందు చైర్స్ను కూడా ఏర్పాటు చేశారు ఎంతమంది ఈ భేటీలో పాల్గొనబోతున్నారు ఏంటి అనేది మనం ఈ రిసార్ట్స్ ఓనర్ కొండలరావు గారు మనతో ఉన్నారు ఎలా సార్ రేపు పవన్ కళ్యాణ్ గారు ఏ టైంకి ఇక్కడికి చేరుకుంటారు అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి సార్ సో మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము పవన్ గారు రేపు అరౌండ్ టెన్ టు లెవెన్ మధ్యన టెంపుల్కి రీచ్ అవుతారు అక్కడ స్వామివారికి దర్శించుకున్న తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత వాహన పూజ నిర్వహించి వారాహి వాహన పూజ నిర్వహించి అక్కడి నుంచి రిసార్ట్కి చేరుకుంటారు చేరుకుని ఇక్కడ వారు నిర్ణయించిన మేరకి ముఖ్య కార్యకర్తలు డిస్టిక్ లెవెల్ లీడర్స్ స్టేట్ లెవెల్ లీడర్స్తో ఒక చిన్న మీటింగ్ ఉండబోతోందనేది అనేది సమాచారం దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము సో రిసార్ట్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఈవినింగ్ నుంచి వచ్చి ఇక్కడ బసెస్ చేసే విధంగా వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు పవన్ గారితో వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో ముఖ్య కార్యకర్తలు వాళ్ళకు కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దీనికి అనుగుణంగా మనము రేపు వీళ్ళందరికీ భోజనాలే కావచ్చు ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లే కావచ్చు చురుగ్గా సాగుతున్నాయి ఈరోజు సాయంకాలం రేపు ఉదయం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి జరుగుతాయి సార్ రేపటి మీటింగ్కి సంబంధించి ఎంతమంది ముఖ్య కార్యకర్తలు లేకపోతే ఎంతమంది జిల్లా కోఆర్డినేటర్లతోటి పవన్ కళ్యాణ్ గారి సమావేశం ఉండబోయే అవకాశం ఉంది రిసార్ట్లో అయితే వంద వంద యాభై మంది కంటే ఎక్కువ ఎంట్రీ ఉండకపోవచ్చు లిమిటెడ్ ఎంట్రీ ఉంటుంది సమావేశం మాత్రము ముఖ్య కార్యకర్తలు తర్వాత లీడర్స్ ముప్పై నలభై మందితోనే ఉంటుందని చెప్పి సమాచారం అండి సార్ లీడర్లు ఇప్పటికే చేరుకున్నారు అంటున్నారు వాళ్ళకి ఎలాంటి బాసా చేస్తున్నారు వారికి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్ ఇప్పటికే రాష్ట్ర స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు వచ్చారు వారితో పాటు డిస్టిక్ లెవెల్ లీడర్స్ వీళ్ళంతా వచ్చారు వీళ్ళందరికీ కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో వాళ్ళంతా ఇక్కడికి చేరుకొని ఆ టెంపుల్ అరేంజ్మెంట్స్ టెంపుల్ దగ్గర రేపు వాహనం పార్కింగ్ చేసే ప్లేసు దానికి బారికేడ్స్ తర్వాత పోలీస్ సపోర్ట్ తీసుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కోసం వచ్చారు వాళ్ళంతా టెంపుల్కి వెళ్ళారు దాంతోపాటు ఇక్కడ కూడా ఇన్నర్గా చుట్టూ కాంపౌండెడ్ రిసార్ట్ అంతా కూడా తర్వాత సోలార్ ఫెన్సింగ్తో ఉంటుంది హైలీ సెక్యూరిటీ ఇది కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు సెక్యూరిటీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఏమి ఇబ్బంది ఉండదు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే మాస్క్ క్రేజ్ ఎక్కువ ఉంటుంది అభిమానులు కూడా ఎక్కువ తాకిడి ఉండేటువంటి అవకాశం ఉంది వారి కోసం ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా సపరేట్గా ఇప్పుడు వీటి నుంచి పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎంట్రీ ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రీ రిసార్ట్ ముందర నుంచి గుట్టపైకి వెళ్ళే ఆలయానికి వెళ్ళే దారి ఉంటుంది ఆ దారి దారి కేవలం రేపు పవన్ గారి కాన్వాయ్ ఒకటే పర్మిట్ చేసి మిగతా భక్తులు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారికి వేరే ఘాట్ రోడ్ నుంచి మళ్లించే అవకాశం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాము అలాగే ఈ ఈ రోడ్డు రద్దీ తగ్గించి కాస్త ఫ్రీగా కార్యక్రమం జరిగేటట్టుగా పోలీసు వారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది సార్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఎలాంటి లంచ్లో ఏమేమి ఉండబోతున్నాయి సార్ వాళ్ళు అడిగింది మనకి వెజ్ లంచ్ ప్యూర్ వెజ్ లంచ్ అడిగారు అన్ని రకాల మంచి విందు భోజనం లాంటి భోజనమే ఏర్పాటు చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి అతిథుల కోసం పవన్ గారి కోసం ఏమన్నా సపరేట్గా కావాలంటే ఈవినింగ్ కల్లా ఇన్ఫామ్ చేస్తే వారి కోసం కూడా సపరేట్గా అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఎంట్రీకి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఓన్లీ అంటే లిమిటెడ్ పీపుల్కే ఎంట్రీ ఉంటుందా లేకపోతే ఫ్యాన్స్ కూడా కొంత లోపలికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తారా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము దీంట్లో ఎలాంటి ఫ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కేవలం పార్టీ కార్యకర్తలు పార్టీ లీడర్స్ మాత్రమే వస్తారనేది ఒక సమాచారము కేవలం వంద నుంచి వంద యాభై మందికి మాత్రమే ఎంట్రీ ఉండొచ్చు కేవలం వాళ్ళు ఇంటిమేట్ చేసినటువంటి వెహికల్స్ని మాత్రమే లోపలికి ప్రవేశానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది పార్కింగ్ సపరేట్గా ప్లేస్ ఉందా సార్ లోపల కూడా మనం ఒక యాభై నుంచి వంద వెహికల్స్ పార్కింగ్ చేసే ప్లేస్ ఉంది అయినప్పటికీ కూడా రేపు వచ్చే మిగతా కార్యకర్తల వెహికల్స్ తర్వాత ఎవరైనా ఇంకా అతిథుల కార్యకర్త కార్యకర్తలతో పాటు అతిథులు వచ్చినట్టయితే వారి వెహికల్స్ కూడా పక్కనే ఉన్నటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ని పోలీసు వారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పార్కింగ్ మరలిస్తారు అక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటూ లోపలికి రావడానికి వీలుంటుంది పర్మిటెడ్ పీపుల్ అందరికీ కూడా మేము క్లియర్గా చెప్పాము ఐడి కార్డ్స్ ఇవ్వండి ఐడి కార్డ్స్ త్రూ మాత్రమే మనం ఎంట్రీ ఇద్దాం ఇబ్బంది కలగకుండా ఎందుకంటే అభిమానులకి ఇక్కడ అభిమానులకు సంబంధించిన కార్యక్రమం ఏం జరగట్లేదు కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమే కాబట్టి అభిమానులకు ప్రవేశం ఉండకపోవచ్చు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని ఏమంటారు మీరు డిసప్పాయింట్ కావద్దు కాబట్టి మీరు జాగ్రత్త వహించి రాబోయే రోడ్డు ప్రయాణంలో కావచ్చు మీరు హడావిడిగా వచ్చేసి ఇబ్బందుల పాలైపోయి ఇబ్బంది కొని తెచ్చుకోవద్దని చెప్పి వారంతా కోరుతా ఉన్నారు వారి పక్షాన్ని మేము కూడా అదే కోరుతా ఉన్నాము సార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎంతసేపు ఉంటారు వారికి సంబంధించి ఇంకేమైనా ప్రత్యేక ఏర్పాట్లు ఇంకేమైనా ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ వారి కోసం సపరేట్గా ఒక సూట్ రూమ్ని రెడీ చేశాము చాలా నీట్గా డెకరేట్ చేసి వారి కోసం సపరేట్గా ఒకటి హై సెక్యూర్డ్ ప్లేస్ ఒకటి అలాట్ చేసేసి దానికోసం వారి కోసం ఒక రూమ్ అయితే మేము ఏర్పాటు చేసాము అలాగే వారి భోజనానికి సంబంధించి వారికి సంబంధించినటువంటి వర్గం ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే ఈవినింగ్ కూడా దానికి సరిపడే భోజన వసతులు అని కూడా సపరేట్గా కార్యకర్తలతో పాటు మీటింగ్ అయిన తర్వాత వారు వారి ముఖ్యమైనటువంటి పది ఇరవై మంది కలిసి భోజనం చేసే విధంగా సపరేట్ ఏర్పాట్లు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ రైట్ సార్ ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేపు అభిమానులు వచ్చి ఇబ్బంది పడకూడదు ఇది అభిమానుల కోసం జరుగుతున్నటువంటిది కాదు పార్టీ కార్యకర్తల కోసం జరుగుతున్నటువంటి సమావేశం కాబట్టి లిమిటెడ్ యాక్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంది కేవలం వంద నుంచి నూట యాభై మధ్యలోనే నాయకులను కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానీ అలో చేస్తాము ఇంకా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నాం రూమ్ ఒకటి బుక్ చేసామనేటువంటి మాటను కూడా చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఈ హాల్కు సంబంధించిన డెకరేషన్ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి సాయంత్రం వరకు వీటికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లను సిద్ధం చేస్తామంటూ కూడా రిసార్ట్ ఓనర్ కొండలరావు గారు చెప్తా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓవర్ టూ స్టూడియో